చిట్టా నంబర్ 2 ఎట్టకేలకు ఎట్టకేలకు నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఇంకా కరెక్ట్ గా చెప్తాలనంటే నేను ఒక విశ్లేషకారుడు అని ఏదో 1% 0.1% నాకు అంత సీన్ లేదు గానీ చెప్తున్నా నేను అనుకుంటే ఇట్లా ఐ యామ్ ఎ లెర్నర్ అండ్ ఐ లెర్న్ డైలీ రోజు నేర్చుకుంటా నేను సో ఓ మన మేధావి సూడో మేధావి లెక్క మనం మాట్లాడలేము కొంతమంది మాట్లాడతారు వచ్చి ఛానళ్ళల్లో నేను మాట్లాడలేనట్లు నేను ఇప్పటికే నేర్చుకుంటున్నా నేను ఒక నీటి బుడగనే అని చెప్తా కాకపోతే నాకు తెలిసిన మట్టుకు నా ఊహకు ఇప్పటిదాకా ఒక మొగోడు టీటీడీ చైర్మన్ అయ్యిండు అనంటే అది బిఆర్ నాయుడు ఒక మొగోడు చైర్మన్ అయ్యిండు మొనగాడు చైర్మన్ అయ్యిండు టీటీడీకి అంటే బిఆర్ నాయుడు జబర్దస్త్ స్టేట్మెంట్ ఇచ్చిండు ఇయాల ఆ శ్రీనివాసుడి సేవల సాక్షాత్తు గరుడల్వారై గడ్డపారదించిండు వైసీకి ఎస్ మీరు ఇన్నది కరెక్టే గరుడల్వార్ రూపంలో గడ్డపారదించిండు బిఆర్ నాయుడు ఏమన్నా స్టేట్మెంట్ ఇచ్చిండా ఏమన్నాడు ఈనుండ్రి వక్ఫ్ బోర్డ్ ఈజ్ అ రియల్ ఎస్టేట్ కంపెనీ ఏమన్నాడు వక్ఫ్ బోర్డ్ ఈజ్ అ రియల్ ఎస్టేట్ కంపెనీ టీటీడీతో మీరు కంపేర్ చేస్తా అరభయం మజాక్ అవుతుందా అడ్డమైన పూరగాల మజాకులాడి బేస్లెస్ స్టేట్మెంట్లు తీసిడు ఎవడు కూర్చునేది లేదు హౌ కెన్ హీ కంపేర్ విత్ తిరుమల తిరుపతి దేవస్థానం అత్యంత పవిత్రమైన ఈ దేవస్థానానికి దేవస్థానం బోర్డుకి అట్లెట్ల కంపేర్ చేస్తారు ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి లెక్క ఏం అంటే ఇంట్లోనే నేను జర నెయ్యేసే చెప్తా కదా నేను నెయ్యేసే చెప్తా కదా ఆయన మనసులున్న మాట నా మనసులున్న మాట మాట్లాడిండు నాయుడు గారు ఆ నాయుడు గారు అపాయింట్ చేసిన ఈ నాయుడు ఇయాల ఆయన నాయకత్వంలో టీటీడీ తిప్పి కొట్టింది ఇవాళ ఇది కదా కావాల్సింది ఇప్పుడు నన్ను అంటారు గిరీష్ బాయ్ ఇది ఫస్ట్ స్టేట్మెంటే కదా అంటే ఇచ్చే మొగోడు కావాలి కదా అట్లా ఇచ్చే మొగోడు కావాలి కదా తిరుమల తిరుపతి హిందూ టెంపుల్ బరాబర్ హిందువులే ఉంటారు నాన్ హిందువులు పనిచేయరు ఇలా ఇది మా పర్సనల్ ఒపీనియన్ కాదు ఇది ఇది యావత్ టీటీడీ ఒపీనియన్ ఇది నా ఫస్ట్ డెసిషనే ఇదే ఉంటుంది ఏం బిక్తో పీక్ అని అన్నాడు సనాతన ధర్మ సేస్ ఓన్లీ హిందూ షుడ్ బి హియర్ వీఆర్ వర్కింగ్ ఆన్ దాట్ అండ్ వీ విల్ డిసైడ్ ఇన్ ది ఫస్ట్ బోర్డ్ మీటింగ్ అని మాట్లాడిన నాయుడు గారికి ఆయన నాయకత్వానికి పాదాభి వందనం చేస్తుంది అలా చిత్రగుప్త మొన్నటిదాకా కమలమే చూపించిండు నా కలియుగ వైకుంఠం నా పరంధాముడు గదకు పని పెట్టిండిగా గదకు పని పెట్టిండు శంఖం మోగే లోపల మారుండ్రే రే శంఖం మోగే లోపల చితావుని వచ్చే లోపల మారుండ్రి లేదా ఆయన సుదర్శన చక్ర ధాటికి తయారుగాండ్రి శాంతియుతంగా ఉన్నారు కదా అని కాదు ఆడ రాజ్యాంగం మాకు కూడా తెలుసు మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో మా ఇంటికి మీ ఇల్లు కూడా అంతే దూరం ఇది నువ్వు యాదు పెట్టుకో ఫస్ట్ అయితే జమాత్ మాటకు ఏమైనా ఇండైరెక్ట్గా స్టేట్మెంట్ ఇచ్చిరంటే బోత్ ఆర్ నాట్ సేమ్ ఆయన కేవలం ఓఎసీకి ఇప్పుడు ఆన్సర్ ఇచ్చిండు ఓఎసీ గర్వాన్ని గడ్డపారబెట్టి కసక్కు మందించిండు బిఆర్ నాయుడు ఒక్కసారి నాయుడు గారి స్టేట్మెంట్కి మనందరం నోరారా భారత్ మాతాకి జై ఇటువంటి మొగోళ్ళని మనం ప్రోత్సహించుదామా వద్దా నాకు తెలిసి శ్రీవాణి ట్రస్ట్ కూడా ఎందుకు ఉండాలి ఒకటే ట్రస్ట్ ఉంది కదా ఒకటే ట్రస్ట్ ఉండాలి శ్రీవాణి ట్రస్ట్ ఏంది మళ్ళీ ప్యారలల్ సిస్టమ్ ఏంది అంటే ధర్మాన్ని నమ్మే ధీరుడు పొజిషన్లో కూర్చుంటే అప్పుడు ఉంటుంది చమత్కారం బలత్కారి వాళ్ళని కన్వర్టెడ్ రైస్ బ్యాగ్లని ఇసుంటి వాళ్ళు కాదు కదా ధర్మాన్ని కాపాడేది ఆ డిఎన్ఎల్ అనే పౌరుషం ఉండాలి అట్లాంటి పౌరుషం ఉన్నాడు బిఆర్ నాయుడు సో ఖచ్చితంగా నాకు నమ్మకం ఉంది సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఏదైనా పిల్లకాకి ధమ్కీలు ఇచ్చినా ఏం చేసినా ఆయన పరిపాలనలో ఇది మనకు కొత్త కాదు ఆయన డెసిషన్స్ మనకు కొత్త కాదు ఆయన కొన్ని డెసిషన్స్ ఎట్లాంటివి తీసుకున్నాడు అంటే చట్టబద్ధంగా చాలా గట్టిగా ఉంటాయి ఎస్ రాజకీయ నాయకుడు అనగా కొన్ని చిన్న చిన్న అక్కడ ఇక్కడ తప్పులు జరుగుతూనే ఉంటాయి బట్ లాంగర్ పర్స్పెక్టివ్లో ఆయన తీసుకున్న డెసిషన్ ఎట్లాంటిది అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది సో ఆయన ఇండైరెక్ట్గాను డైరెక్ట్గాను నేను రాను నా పార్టీ వైస్ ప్రెసిడెంట్ వస్తాడు నవాబ్ జాన్ వస్తాడు వింటాడు అండ్ లాజికల్గా నువ్వు ప్రభుత్వ ఆస్తులను వక్ఫ్లో కలుపుకుంటా పోతానంటే ఏడికేనైతుంది ఎట్లయితుంది అండ్ ది ఓనర్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ చెప్తున్నా కదా జిమ్మెదారీ మీద ఎవరి మీద ఉంటుంది ఫ్రెండ్స్ మన మీద ఉంటుంది అది కేవలం ఇట్లా చెప్తాడు అంతే వక్ఫ్ అని రాస్తాడు నువ్వు చుట్టూ తిరుగుతుండాల సో వక్ఫ్ అనేది ఒక సీక్రెట్ సంస్థ ఎట్లయితుంది అప్పుడు ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ బిఆర్ నాయుడు గారు మాట్లాడిన మాట అబ్సల్యూట్లీ కరెక్ట్ ఆయనకైతే ఒక సిటీ కంపల్సరీ ఉంటుంది ఆయన సిటీ కొడదామంట పొద్దున బిఆర్ నాయుడు గారికి ఒక సిటీ క్లీన్ ఒకటే మాట చెప్పిండు ఆయన నేను ఏమని అన్నాడు విన్నారా మీరు అది ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ వక్ఫ్ అనేది రియల్ ఎస్టేట్ కంపెనీ దాంతో దేవస్థానం బోర్డుతో వాళ్ళని కంపేర్ చేస్తారా నేను చెప్తున్నా నాయుడు గారికి కొంచెం నెయ్యి వేసి ఆయన అనలేదు ఈ మాట నేను అంటున్నా బిచ్చపోలరా రే బిచ్చపోలు మీరు కలియుగ వైకుంఠం అది ఈ వైకుంఠంలా నేను కలియుగంలోన్నా కలియుగంలో ప్రజలతోనున్నా సో ప్రజలకు వర్తించే చట్టాలు నాకు కూడా వర్తిస్తాయని ట్యాక్స్ కడుతున్న ఏకైక లోకనాథుడు కలియుగ వైకుంఠుడు
తన భక్తులకు తిరిగిస్తున్న నాదుడు నా పరంధాముడు కోరికలు తీరుస్తూ ప్రభుత్వాల అవసరాలు తీరుస్తున్న ఆత్మ బంధువు నా ఆస్త ఆ కళ్యాణ శ్రీనివాసుడరా एक सीटी तो बचता है मेरे प्रभु के लिए और बीआर नायडू के लिए सर मीक अभिनंदनलु ई रकंगा तेलियजेस्तुन्नंदुकु सनातन संतान कुटुंबंलो पुट्टिन गिरीश दारामोनि अने नेनु यावत् संतान सनातन संतान तरफुन संतानं तरफुन मीकु पादाभिवंदनं चेस्तुन्नानु सर ओक सीटी मी कोसम अयिते कोडतदु सर भारत माता की जय रियल एस्टेट कंपनी एवडन मोगोड अन्नाडा अन्नाट्ला ఉడన అన్నాడ ఇట్లా ఉల్టా హాత్ పచ్చకడ కొట్టిండు వైసీకి గది కదా భారత్ మాతాకి జై